Bad boys, bad boys. What you gonna do? What you gonna do when we come for you? హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన విల్ స్మిత్ గారు జెమిని మ్యాన్ లాస్ తర్వాత బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ ఫిలిం 2022లోని ఒక అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. 426 మిలియన్స్ కలెక్ట్ చేసి ఆ ఇయర్ లో హాలీవుడ్ కి హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. తర్వాత విల్ స్మిత్ గారి నుండి ఓడిటి ఫిలిమ్స్ వచ్చాయి. ఆస్కార్ స్లాబ్ కాంట్రవర్సీ తర్వాత మళ్ళీ తిరిగి ఆయన బిగ్ స్క్రీన్ కి వచ్చిన ఫిలిం ఇదే. బట్ థర్డ్ పార్ట్ కి చేసినంత ప్రమోషనల్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ ఫిలిం కి చేయలేదు. మేబీ ఆయన కాంట్రవర్సీ వల్ల పెద్ద బజ్ ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ అయినప్పటికీ 1995 నుండి ఈ ఫ్రాంచైజ్ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతో వచ్చిన జనాల్ని ఈ ఫిలిం ఎంటర్టైన్ చేస్తుందా లేదా రెగ్యులర్ ఆడియన్స్ ని, మూవీ లవర్స్ ని, బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ని అండ్ విల్ స్మిత్ ఫ్యాన్స్ ని. ముఖ్యంగా ఆస్కార్ కాంట్రవర్సీ తర్వాత థియేటర్స్ దగ్గర జనాల దగ్గర మంచి రిసెప్షన్ ఆయన ఎలా పొందుతారు అనేది క్లియర్ గా ఈ రివ్యూలో చూసేద్దాం. బ్యాడ్ బాయ్స్ 3లో ఇచ్చిన ట్విస్ట్ తోటే స్టోరీ కంటిన్యూ అవుతున్నప్పటికీ ఈ ఫోర్త్ పార్ట్ లో కూడా అనుకోని మలుపుతోటి స్టోరీ అనేది మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకుంటుంది అనమాట. మయామి సిటీని ఎప్పటి నుండో కాపాడుతున్న బ్యాడ్ బాయ్స్ అండ్ కాప్టెన్ హవార్డ్ మీద ఒక బ్లాక్ మార్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ సీక్వెల్ ని కంటిన్యూ చేసే ఈ ఐడియా పర్సనలీ నాకు బాగా నచ్చింది. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ కూడా నాకు నచ్చింది, ఎంజాయ్ చేసిన థాట్. బట్ కాకపోతే అందులో స్టార్టింగ్ పికప్ అవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. బట్ ఆ ట్విస్ట్ గానీ ఆ కామెడీ యాక్షన్ సాటిస్ఫైయింగ్ ఎంటర్టైనర్ అది. బట్ ఇది మాత్రం దానికి మించిన ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ఉంటుంది గైస్. స్టార్టింగ్ నుండే డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ తోటి స్టార్ట్ అవడం తోటి కంప్లీట్ గా రష్ తోటి మరీ అంత గందరగోళంలో పడేసినట్టు కాకుండా వీళ్ళిద్దరి డ్యూ ఎంత ఫనీగా ఉంటుందో మనకు తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమీ మారలేదు, కామెడీ డోస్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టఫ్ చాలా చోట్ల ఉంటే జోక్స్ గానీ సీన్స్ గానీ. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ కన్నా ఇందులో కామెడీ స్టఫ్ హెవీగా ఉంటుంది. చాలా సీన్స్ అయితే మాత్రం పగలబడి నవ్వే లాంటి మూమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ లో కూడా చాలా చాలా స్టఫ్ ఉంది. సీరియస్ గా ఎమోషనల్ సీన్ అనే వైబ్ వస్తున్నప్పుడు వెంటనే కామెడీ ట్రాక్ రావడం అన్ఎక్స్పెక్టెడ్ గా ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ మైకెల్ అండ్ మార్కస్ ఇలాంటి క్యారెక్టర్స్ గానీ, విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్ లాంటి యాక్టర్స్ గానీ ఈ బడ్డీ కామెడీ జాన్రాని సేవ్ చేయడానికి ఇలాంటివి చాలా చాలా అవసరం హాలీవుడ్ కి. ఎందుకంటే 80s 90s లోనే హాలీవుడ్ లో బడీ కామెడీ జోనర్స్ ఎక్కువ వచ్చేవి. మరి రష్ అవర్ ఫోర్త్ పార్ట్ వస్తుంది, జాకీ జాన్ గారు, క్రిష్ టకర్, మరి అది ఎలా ఉంటుందో చూడాలి. మార్టిన్ లారెన్స్ గారు చేసిన కామెడీ ఫ్యామిలీతో కలిసి చూడాలని చాలా మంది ఫారినర్స్ ఈవెన్ పాస్ట్ ఫిల్మ్స్ నుండి కూడా ఫ్యామిలీస్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఆర్ రేటెడ్ వల్గర్ వర్డ్స్ ఉంటాయి, ఆ ఒక్కటే ఇబ్బంది, తప్ప రిమైనింగ్ అంతా కూడా ఫుల్లీ ఫన్. ఇక బ్యాడ్ బాయ్స్ 2లో రెజీ క్యారెక్టర్ మనకు తెలుసు, థర్డ్ పార్ట్ లో కూడా క్యామియో ఉంటుంది స్మాల్ గా. కాకపోతే ఈ ఫిల్మ్ లో ఒక అదిరిపోయే సీన్ ని పెట్టారు. ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ని గానీ ఫాలో అవుతున్న వాళ్ళకి సూపర్ ఎంటర్టైనింగ్ సీన్ అది. అలానే విల్ స్మిత్ మైక్ క్యారెక్టర్ యొక్క సన్ అర్మాండో క్యారెక్టర్ సంబంధించి కూడా ఒక మంచి స్కోప్ ఉంది క్లైమాక్స్ లో అయితే మాత్రం. పాస్ట్ ఫిల్మ్ లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము, కన్విన్సింగ్ ఉండదు, బట్ ఇందులో మంచి పే ఆఫ్ ఇచ్చారు ఫైనల్ గా. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ థర్డ్ పార్ట్ లో నాకు మైకెల్ బే లేని లోటు యాక్షన్ సీన్స్ లో కనిపించింది ఐడిల్ అండ్ బిలాల్ యొక్క డైరెక్షన్ లో. బట్ ఇందులో వాళ్ళైతే మాత్రం మైకెల్ బే అవసరమే లేదన్నట్టు యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేయడం, ఆ సినిమాటోగ్రఫీ గానీ టేకింగ్ గానీ ఎక్సలెంట్, యాక్షన్ ఫ్యాన్స్ ని కూడా బాగా సాటిస్ఫై చేస్తుంటారు అనమాట. మైకెల్ బే థర్డ్ పార్ట్ లాగా ఇందులో కూడా స్మాల్ క్యామియోలో చెల్లిపోతారు. బట్ మైనస్ పాయింట్స్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ బాగా రొటీన్ వైప్స్ ఇస్తుంటుంది. దాంతోపాటు బ్యాడ్ బాయ్స్ 3లో ఇచ్చిన ట్విస్ట్, ఆ కిక్, ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం ఇందులో ట్విస్ట్ చాలా సింపుల్ గా నార్మల్ గా అనిపిస్తుంది, అంత పెద్ద థ్రిల్ చేయదు, ఓకే అనిపిస్తుంది అంతే. ఏదో మనకి సస్పెన్స్ క్యూరియాసిటీ మెయింటైన్ చేయడానికి అలా రన్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం, యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ కూడా బాగా వర్క్ అవడం, రెగ్యులర్ ఆడియన్స్ ఈ ఫ్రాంచైజ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఆ జోక్స్ కి ఆ కామెడీ సీన్స్ ని ఎంజాయ్ చేస్తూ సినిమాను చూడగలరు. మూవీ లవర్స్ కూడా ఈ ఫిల్మ్ ని హాయిగా ఎంజాయ్ చేయగలరు అనమాట, మంచిగా వీకెండ్ కి ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫిల్మ్. విల్ స్మిత్ ఫ్యాన్స్ అండ్ బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్ అయితే నేను చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మిస్ అవ్వరు అనుకుంటా. ఫైనల్ గా ఫిల్మ్ నేనిస్తున్న రేటింగ్ 7.8/10. మొత్తానికి విల్ స్మిత్ గారు ఆస్కార్ స్లాబ్ కాంట్రవర్సీ తర్వాత థియేటర్స్ కి వచ్చి ఆడియన్స్ ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసేలాంటి ఫిల్మ్ ని అందించారు. మరి ఆ కాంట్రవర్సీని పక్కన పెట్టి జనాల్ని థియేటర్స్ కి ఎంత వరకు పుల్ చేయగలుగుతారో లేదో మనం తర్వాత తెలుసుకోవాలి. బట్ హాలీవుడ్ సూపర్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మేలో నేను చూసిన ఆ ఫాల్ గై గానీ, ఏప్స్, ఫ్యూరియోసా, ఇప్పుడు ఈ బ్యాడ్ బాయ్స్ అన్ని కూడా సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నాయి వరుసగా. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ మాత్రం థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. నా రివ్యూ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.